दिस इज वेरी वेरी इंपॉर्टेंट क्वेश्चन. व्हाट इज द डिफरेंसेस बिटवीन द इंटरनेट एंड इंट्रानेट. इंटरनेट एंड इंट्रानेट. फर्स्ट वी डिस्कस अबाउट इंट्रानेट. इंट्रानेट अनेदि కొన్ని కంప్యూటర్ల సముదాయాన్ని ఇంట్రానెట్ అంటారు. ఇంట్రానెట్ దేనికోసం డిజైన్ చేశారంటే జస్ట్ ఫర్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్, జస్ట్ ఫర్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్. ఓన్లీ ఒక ఇన్ఫర్మేషన్ పర్టికులర్ గ్రూప్లో మాత్రమే షేర్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇంట్రానెట్ అనేటువంటి ఒక నెట్వర్క్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇంటర్నెట్ కూడా ఇంటర్నెట్ ద్వారానే ఇన్ఫర్మేషన్ ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఇంటర్నెట్లో చాలా తక్కువ మంది మాత్రమే గ్రూప్లో ఉండడం జరుగుతుంది. అందుకే ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో దేర్ ఇస్ ఓన్లీ స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ షేర్డ్ బిట్వీన్ ద కంప్యూటర్స్. అండ్ ఇంటర్నెట్ కూడా mainly it works on local area network, metropolitan area network and wide area network. ఇక్కడ మనం ఇంటర్నెట్ కు వస్తే ఇంటర్నెట్ అనేది ఇంటర్నెట్ ఇస్ ఆల్సో ఏ నెట్వర్క్ బట్ ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్. ఇది ఒక గ్రూప్ కొరకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది కాదు. లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ దే కమ్యూనికేట్ దెంజల్స్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్. సమాచారాన్ని ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి షేర్ చేసుకోవడానికి ఎక్కువ మంది గ్రూప్ కావడాన్నే ఇంటర్నెట్ అని అంటారు. ఇంటర్నెట్లో కొన్ని ఇంట్రానెట్ల సముదాయాన్ని ఇంటర్నెట్ అని కూడా పిలుస్తాము. ఇంటర్నెట్లో అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది బట్ అన్లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇంటర్నెట్ ఈజ్ ఆల్సో వర్క్స్ బేస్డ్ ఆన్ ద లోకల్ ఏరియా నెట్వర్క్, బేస్డ్ ఆన్ ద మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, బేస్డ్ ఆన్ ద వైడ్ ఏరియా నెట్వర్క్. దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్. ఇంటర్నెట్